హలో ప్రేజ్లాడ్ అమ్మా, బ్యూలా గారు ప్రేజ్లాడ్ అమ్మా, ఓఫీర్ సార్తో మాట్లాడండి అమ్మా, మీ ప్రశ్న ఏంటో అడగండి. అమ్మా వందన. ఇప్పుడు ఒక సిస్టర్ నన్ను అడిగారు, దేవుడు అంటే అసలు ఏంటి, దేవుడు అంటే ఎలా ఉంటాడు కాదు కానీ దేవుడు అంటే ఏంటి అని అడిగారు అయ్యగారు. దానికి కొంచెం మీరైతే బాగా చెప్తారని దీనికోసం మీ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే పుస్తకమును చదువుడు, అందులో అన్ని వివరాలు రాయబడినవి. గాడ్ ఈజ్ ద ఫస్ట్ ఇండివిజువల్ God is the first individual who exists in this universe or anywhere. మొట్టమొదట ఉనికిలో ఉన్నటువంటి వ్యక్తి పేరు దేవుడు. ఉనికిలో ఉండుట, ఉనికి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి దేవుడు. తన ఉనికికి ఆరంభమే లేకుండా ఉన్నవాడు దేవుడు. ఆయన ఉన్నాడు, ఆయన ఉనికికి స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. హీ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ విదౌట్ ఎనీ అదర్ కాజ్ ఫర్ హిజ్ ఎగ్జిస్టెన్స్. దేవుడు అంటే అది. ఆయనకు వ్యక్తిత్వ లక్షణాలన్నీ ఉన్నాయి. ఆల్ ఇండివిజువల్ క్వాలిటీస్ అన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయనలో నుండే మనందరము వచ్చాం కనుక మనకు కూడా వ్యక్తిత్వం ఉంది. మనము వీఆర్ ఇండివిజువల్స్ బికాస్ ద క్రియేటర్ ఈజ్ ఇండివిజువల్. దేవుడు అనే దానికి అసలు బేసిక్ నిర్వచనం ఏంటంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఇండివిజువల్ దేవుడు. అది బేసిక్. ఆ తర్వాత హీ బికమ్స్ ఎ క్రియేటర్. ఆ క్రియేషన్ చెడిపోయినప్పుడు హీ బికమ్స్ ఎ రిడీమర్. ఆయన క్రియేషన్లో ఉన్నవాళ్ళు తప్పులు చేసినప్పుడు ఆయన జడ్జ్ అవుతాడు. ఇవన్నీ చరిత్ర గడిచే కొద్దీ ఆయన కొత్త కొత్త పోర్ట్ఫోలియోస్ వస్తూ ఉన్నాయి ఆయనకి. చరిత్ర గడిచే కొద్దీ యూనివర్స్ అనేది సృష్టింపబడిన తర్వాత, ఇంటెలిజెంట్ పర్సన్స్ సృష్టింపబడ్డాక మెల్లమెల్లగా ఆయన ఒక రాజు అవుతాడు, శాసనకర్త అవుతాడు, తీర్పరి న్యాయాధిపతి అవుతాడు, తండ్రి అవుతాడు, ఆ విమోచకుడు అవుతాడు. ఇవన్నీ తర్వాత వచ్చిన పోర్ట్ఫోలియోస్. అయితే అసలు ఎవరో సృష్టింపబడకముందు ఆయన రాజు ఎలాగవుతాడు? మిగతా దేవదూతలు, కెరూబులు, స్వర్గలోక నివాసులు అందరి ఉనికికి ఒక బిగినింగ్ ఉంది. వాళ్ళెవ్వరూ లేకుండా దేవుడు ఒక్కడే ఉన్న కాలం అయితే ఉంది. ఎవరు లేనప్పుడు ఎవరికి రాజు ఆయన? పరిపాలించడానికి వేరే కొంతమంది వ్యక్తులు ఉన్న తర్వాత ఆ దేవుడు రాజు అయ్యాడు. వాళ్ళని సృష్టించాడు కనుక ఆయన సృష్టికర్త అయ్యాడు. పిల్లలుగా ప్రేమిస్తాడు కనుక ఆయన తండ్రి అయ్యాడు. ఇలాగా ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ తర్వాత వచ్చినాయి. తీర్పరి, న్యాయాధిపతి, కాపరి, స్వస్థపరచువాడు, సంరక్షకుడు, పోషకుడు అన్నీ తర్వాత వచ్చినాయి. అవసరాన్ని బట్టి, తాను సృష్టించిన విశ్వం యొక్క అవసరాన్ని బట్టి ఆ ఫస్ట్ ఇండివిజువల్ కొత్త కొత్త పోర్ట్ఫోలియోస్లోకి వస్తాడు. కానీ ఏ వ్యక్తి లేకముందు, ఏ శక్తి లేకముందు, ఏవీ లేకముందు వ్యక్తిత్వం కలిగిన ఒక మహా అనంత శక్తి సంపన్నుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను బట్టి మిగతావన్నీ కలిగినాయి. ఎవరిని బట్టి మిగతా అదంతా కలిగి నడిపించబడుతుందో ఆ ఫస్ట్ ఇండివిజువల్ మొట్టమొదట ఉనికిలో ఉన్నటువంటి ఆరంభము లేని ఉనికి కలిగిన వ్యక్తి పేరు మనం దేవుడు అంటాం. అది దేవుని గురించి నిర్వచనం. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు, వందనాలు అయ్యగారు. యు ఆర్ వెల్కమ్.